Hi friends, welcome to Dilip Rao Valgos in Telugu YouTube channel. Ikkada manam chustunnatayite 15th tarikh nunchi ayite Eamcet 2nd desha counselling modalaitundani adhikarulu ayite cheptunnaru. Ikkada manam chustunnatayite Eamcet 2nd desha counselling October 15 nunchi modalavutundani adhikara vargalu ayite telustunnaru. Ikkada manam chustunnatayite modati deshalo migilipoyina seatla rank adharanga అర్హులకు అయితే కేటాయిస్తారు. ఇందులో సీట్లు మిగిలితే స్మార్ట్ అడ్మిషన్ అనేది చేశారు. దాని ద్వారా సీట్లను అయితే భర్తీ చేశారు. మొదటి దేశంలో 12 కోట ద్వారా సీట్లు పొంది సెల్ఫ్ గురించి చేసిన వారైతే అక్టోబర్ 15లోగా సీట్లు క్యాన్సిల్ చేసుకోవచ్చు. క్యాన్సిల్ చేసుకోవడానికి అయితే టైం అనేది ఇచ్చారు. అప్పటికి భర్తీ కానివి రెండో దశలో సీట్ క్యాన్సిల్ కౌన్సిలింగ్ చేసుకుంటే కాదు ఈ సీట్లను స్మార్ట్ అడ్మిషన్ ద్వారా భర్తీ చేశారండి. అంటే వారు చూసుకుంటే 31,000 పైగా సీట్లు అయితే ఉన్నాయి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ సంబంధించి. అందులో కన్వీరగడ్ కోట అయితే మొత్తం సీట్లు అయితే వచ్చేసి 78 ఉన్నాయి. అందులో 61,169 మాత్రం ఆల్రెడీ అయిపోయాయి. ఇంకా 14,800 బిడ్ అయితే సీట్లు మొదలయ్యాయి మిగిలాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం ఈసీఈలో దాదాపు 3 ఎక్కువ బ్రాంచ్ తీసుకుంటున్నారు. ఈసీ అయితే బ్రాంచ్ అనేది తీసుకుంటున్నారు ఎక్కువ మంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 3,000 సీట్లు అందుబాటులోకి వచ్చే వెళ్ళింది. సివిల్ మెకానిక్ సీట్లతో పాటు ఐటీ కోర్సులో కూడా ఒక బ్రాంచ్లో దాదాపు 1000 సీట్లు అయితే భర్తీ చేయాల్సి అయితే ఉంటుందని చెప్తున్నారు అధికారులు. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ప్రభుత్వ కాలేజీలలో మిగులుతున్నాయి. ఎందుకంటే స్మార్ట్ అడ్మిషన్ చేపడుతున్నారు. ఆ తర్వాత జాతీయ కాలేజీలో ఐఐటి నీట్ వంటి వాటిలో సీట్లు వచ్చి విద్యార్థులు అయితే వెళ్ళిపోతున్నారు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. దీంతో కాలేజీలు ఏర్పడుతుంది. వీటి భర్తీ చేసుకుందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రైవేట్ కాలేజీలో ఇలా మిగిలిపోయిన సీట్లను కూడా సొమ్ము చేసుకుంటున్నారంటూ ఉంటున్నారు అధికారులు. అయితే ప్రభుత్వ కాలేజీకి భర్తీ చేసే వెసులుబాటు ఇవ్వకపోవడం విమర్శలకు అయితే దారితీస్తుందని అయితే అధికారులు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం 15 నుంచి అయితే సెకండ్ ఎంసెట్ రెండో దేశ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ వస్తుంది దిలీప్ రావాల్ వచ్చింది తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.